చిత్తడి చిత్తడి ఉంటది ఆతావరణం మార్తది కాబట్టి సర్దులు జరాలు ఊర్కొస్తనే ఉంటాయి పాడి పంటలు సల్లగుండాలే యవసం మంచిగా కావాలనని అమ్మవారికి బోనం పెట్టి మొక్కులు తీర్చుకుంటారు ప్రతి ఏడు ఇయాలటికి వెళ్లి పట్నంలో బోనాల జాతర చాలైంది మరి తొలి బోనం ఎవర్కో తెలుసు కదా చెలో గోల్కొండ ఊరేగింపు మంత్రులు బంగారు బోనం పట్టుబట్టలు పెట్టిండ్రు అమ్మవారికి పండగ కోసం 15 కోట్లు ఖర్చు పెడుతుంది సర్కార్ నేను రాత్రికి హైదరాబాద్ లో వర్షం పడ్డటువంటి విషయం కూడా మనందరం కూడా చూసాం ఆ యొక్క దేవుడు మరి వర్షంతోని మనకు స్వాగతం చెప్పడం జరిగింది పండగ ఉద్దేశమే తిని తాగే పండగ ఒక వైపున మటన్ ఉండాలి రెండో వైపున చోటా బజార్ల పూజారి ఇంటికి వెళ్లి ఉత్సవ విగ్రహాలు కోట మీదకి చేరుకున్నాయి ప్రతి బేస్తారం ఆయతారం అమ్మవారికి బోనాలు ఎక్కిస్తారు వచ్చే నెల 9న సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మకు అటెన్క 16 నాడు లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవార్లకు బోనాలు పెడతారు ఈ నెల రోజులు భాగ్యనగరంల బోనాల సంబరమే పోన్రీ